నాగలక్ష్మి సంగారెడ్డి జిల్లా ఛాయాదేవి హిందూ ధార్మిక సంస్థ కవితా భారతీయ సాహితీ సమైక్య వారి ఆధ్వర్యంలో నేడు తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. అందులో అంశం నా తెలుగు కవిత మన భవిత. అందులో నేను తెలుగు గురించి చిన్న కవితను మీకు వివరిస్తాను. దేశ భాషనందు తెలుగులెస్స అన్నారు వినుకొండ వల్లభరాయలు తమ క్రీడా విరామంలో. అలాగే 16వ శతాబ్దికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా తెలుగు భాషల దేశ భాషలందు తెలుగులెస్స అని అన్న విషయం మనందరికీ విదితమే. అలాగే ఇంత గొప్ప ప్రశస్తి గల తెలుగు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి గొప్ప తెలుగు గురించి నేను ఒక చిన్న కవితను మీకు వివరిస్తాను. అమ్మ అను పదంలోని కమ్మదనం మన తెలుగు, అతి మధురమైన అనుభూతిని కలిగించే పలుకు మన తెలుగు, అనుబంధాలను కట్టిపడేసే పిలుపు మన తెలుగు, అత్యధిక ఓనమాలు కలిగిన సుందరమైన భాష మన తెలుగు, దేశంలో అత్యధికులు మాట్లాడే మూడో భాష మన తెలుగు, మనస్సును అత్తుకునే భావం గల భాష మన తెలుగు, దేశ భాషలందు తెలుగులెస్స అని కొనియాడబడినది మన తెలుగు, తేనె వంటి మధురమైన ద్రవిడ భాష మన తెలుగు, మాటైనా పాటైనా ఆనందాన్ని కలిగించే భావం మన తెలుగు. అందుకే నేనంటాను మన భవితకు మార్గం మన తెలుగు. ధన్యవాదాలు.